క్యాంటీన్లో వడ్డించిన పప్పులో పాము పిల్ల వచ్చింది. భోజనం చేసేందుకు వచ్చిన ఉద్యోగులకు ఈ విషయం తెలియటంతో ముందుగా షాక్ అయ్యారు. అటుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హోటల్లో వడ్డించే ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చినట్లుగా చాలా వార్తలు చూశాం. అలాగే హాస్టల్స్, మెస్లలో నాణ్యత లేని భోజనం వడ్డించినట్లుగా కూడా ఇప్పటికీ చాలా సార్లు విన్నాం. కానీ ఉద్యోగులు పనిచేస్తున్న క్యాంటీన్లో వడ్డించిన పప్పులో పాము పిల్ల రావటం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని ఈసీఎల్లో ఉన్న ఈవీఎంల తయారు చేసే విభాగంలో ఉద్యోగుల క్యాంటీన్ ఉంది. అందులో వడ్డించిన పప్పులో పాము పిల్ల కనిపించటంతో క్యాంటీన్ కి వచ్చిన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహణ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అయితే అంతకు ముందు భోజనం చేసిన ఉద్యోగుల్లో నలుగురు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. వాళ్లు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఉద్యోగుల క్యాంటీన్లో తాజాగా పాము పిల్ల వచ్చినట్లుగానే గతంలో కూడా ఎలుకలు, బొద్దింకలు వచ్చాయని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన అధికారి ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని, క్యాంటీన్ నిర్వాహకుడిని విచారిస్తున్నామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాంటీన్లో వడ్డించే భోజనంలో పాము పిల్ల వచ్చింది. హైదరాబాద్ ఈసీఐఏలో ఈ ఘటన జరిగింది. ఈవీఎంలు తయారు చేసే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు క్యాంటీన్లో ఆహారం తింటూ ఉండగా పప్పులో పాము పిల్ల రావటం కలకలం రేపింది. పప్పులో పాము పిల్ల వచ్చిన ఘటనతో అంతకు ముందు భోజనం చేసిన వాళ్లలో కూడా నలుగురు అస్వస్థతకు గురవటంతో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా పలుమార్లు భోజనంలో బొద్దింకలు, పురుగులు వచ్చాయని, అయినప్పటికీ క్యాంటీన్ నిర్వాహకులు శుభ్రత పాటించటం లేదని ఉద్యోగులు మండిపడ్డారు. ఇక నైట్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు కూడా క్యాంటీన్లో భోజనం చేయకుండా ఆందోళనకు దిగారు. క్యాంటీన్ ఫుడ్ లో పాము పిల్ల రావటంతో ఆగ్రహించిన ఉద్యోగులు వెంటనే విషయాన్ని స్థానిక ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయం తమ దృష్టికి రాలేదని, క్యాంటీన్ నిర్వాహకుడిని పిలిపించి విచారిస్తున్నామని అన్నారు. పప్పులో పాము పిల్ల వచ్చిన వార్త, పాము పిల్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో క్యాంటీన్ కాంట్రాక్ట్ మార్చాలని, ప్రస్తుతమున్న నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. మరోవైపు ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు సైతం క్యాంటీన్లు, మెస్లలో భోజనం నాణ్యతపై పరిశీలించాలని కోరుతున్నారు.